आदिलाबाद जिला उटनूर लो जवाब पत्राल मिस्सिंग पै जिला अधिकारलु विचारण चेपट्टारु। उटनूर पोस्ट आफीस पोलीस स्टेशन को वेली अदनपु कलेक्टर डीईओ विवरालु सेकरिंचारु। बंडिल एक्कडैना पड़िपोयिंदा अन्न कोणंलो विचारण चेपट्टारु। मरिन्नि विवरालु मा प्रतिनिधि सारंगपाणि अंदिस्तारु। उटनूर लो जवाब पत्राल मायं कलकलं सृष्टिस्तुंदि। 9 మందికి సంబంధించిన జవాబ పత్రాలు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు। ఆ అధికారులు చెప్పే దాన్ని బట్టి చూసుకుంటే ఈ లిస్ట్ ప్రకారం ఈ 11 మంది విద్యార్థులలో ఇద్దరు అబ్సెంట్ కాగా మిగతా వాళ్ళందరూ పరీక్ష రాశారు। విద్యార్థుల జవాబ పత్రాలు మాయం కావడం జరిగింది। ఆటోలో పోస్ట్ ఆఫీస్ నుంచి ఆటోలో బస్ స్టాండ్ తరలిస్తుండగా అది ఒక ప్రైవేట్ ఆటోలో తరలిస్తుండగా ఆ ఈ 11 జవాబ 9 జవాబ పత్రాలకు సంబంధించిన ఏదైతే సంచి ఉంటుందో ఆ బండిల్ కట్టిన సంచి ఆ సంచి మాయమైంది। అయితే కావాలా పడిపోయినా అనేది ఇంకా విచారణ కొనసాగుతుంది। ఇక్కడ ఎంఈఓ మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం। సర్ చెప్పండి, ఏంటి ఈ లిస్ట్ ఏంటి? ఇది ఇక్కడ ఈ కనిపిస్తున్నటువంటి లిస్ట్ ఏంటంటే ఈ రోజు ఎంతమంది ఎగ్జామ్ రాయాలనేటువంటి లిస్ట్ ఇది। నిన్న తెలుగు లాంగ్వేజ్ లో ఫస్ట్ పేపర్ సంబంధించింది 11 మెంబర్స్ రాయాలి। దాంట్లో 11 మెంబర్స్ రాసే క్రమంలో 9 మంది ప్రెజెంట్ అయ్యారు। ఆ 9 మందికి సంబంధించినటువంటి ఆన్సర్ పేపర్ల బండిల్ మిస్ అయిందనేటువంటిది ప్రాథమిక విచారణలో తెలిసింది। అంటే ముఖ్యంగా సిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ నుంచి వెళ్లి పోస్ట్ ఆఫీస్ కు తరలించి రిసీవ్డ్ కాపీ ఏమైనా తీసుకున్నారు? yes సిఎస్ లు డిఓలది బాధ్యత ఏముంటారంటే 12:30 ఎగ్జామ్ కాగానే ఒక 20 నిమిషాల వరకు ఆ ప్యాకింగ్ చేసేసుకొని ఆ ప్యాకింగ్ చేసుకున్న తర్వాత పోస్ట్ ఆఫీస్ కి వచ్చి ఎంత బరువైంది దానికి అనుగుణంగా ఒక రిసిప్ట్ ఇస్తారు। ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ఒక రిసిప్ట్ మేము తీసుకోవడం జరిగింది। అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి 5 సెంటర్ల సిఎస్ లు డిఓలు ఆ రిసిప్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర ప్రిజర్వ్ చేసాం, వాళ్ళు కూడా తెప్పించుకొని పరిశీలించడం జరిగింది। ఎన్ని బండిల్స్ తరలించారని చెప్తున్నారు? పోస్ట్ ఆఫీస్ కి ఎన్ని బండిల్స్ తీసుకెళ్లారు? బస్ స్టాండ్ కి ఎన్ని వెళ్ళాయి? అక్కడికి వరంగల్ కి ఎన్ని రీచ్ అయినట్టుగా మీకు తెలుసు? 11 బండిల్స్ లెక్కబెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక రజిత అనే క్యాండిడేట్ లెక్కబెట్టడం జరిగింది, ఆటోలో వేయడం జరిగిందని చెప్తున్నారు। దాని తర్వాత అక్కడి నుంచి బస్ స్టాండ్కు తరలించే క్రమంలో అక్కడ బస్ స్టాండ్లో 10 ఉన్నాయనేటువంటిది ఒకటి మిస్ అయింది అనేటువంటిది తెలియంది। ఆ మిస్ అయింది ఎక్కడ పోయింది? సీసీ కెమెరాల ద్వారా పోలీస్ శాఖ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా ఎస్కార్ట్ ఏమి ఉండదు సార్? జవాబు పత్రాలు ప్రశ్న పత్రాలకు ఎస్కార్ట్ ఉంటుంది, అంటే ఇట్లా చేస్తారు। తర్వాత జవాబు పత్రాల తరలింపు ఇంత నిర్లక్ష్యంగా ఓ ప్రైవేట్ ఆటో డ్రైవర్ 40 రూపాయలు ఇచ్చి ఆటోలు ఇచ్చి పంపించినట్టు తెలుస్తుంది, ఇంత నిర్లక్ష్యంగా పంపిస్తారు? ఇలా ఉండకూడదు, యాక్చువల్లీ ఏంటంటే పకడ్బందీగానే ఉండాలి, ఇది విద్యార్థుల యొక్క జీవితాలకు సంబంధించింది కాబట్టి। అయినా ఇది దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తూ మరి స్టేట్ అధికారులు కూడా ఏది ఏమైనా సాయంత్రంలోగా ఆ బ్యాగ్ కనిపెట్టాలనేటువంటి ఆదేశాలు వచ్చినాయి। అంటే మామూలుగా మీకు ఎట్లాంటి ఆదేశాలు ఉన్నాయి సార్? పోస్ట్ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయడమే మీ పని, పోస్ట్ ఆఫీస్ అంతేనా లేకపోతే ఎస్కార్ట్ ఇచ్చేమైనా పంపిస్తారా? పోస్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేసి రిసిప్ట్ తీసుకోవడం మాత్రం మట్టుకే మా బాధ్యత ఉంటుంది। దాని తర్వాత వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, ఆ రూల్స్ వేరే విధంగా ఉంటాయి। కేసు ఎవరి మీద, అంటే ఎవరి మీద కంప్లైంట్ చేశారు సార్? విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఏమైనా చేశారా లేకపోతే పోస్టల్ వాళ్ళే చేశారు? పోస్ట్ మ్యాన్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి సమాచారం అందియడం జరిగింది, ఈ విధంగా మరి బ్యాగ్ అనేటువంటి కనిపించడం లేదన్నటువంటిది। అంటే ఇప్పుడు మీరు ఇస్తారు కదా సార్, ఇప్పుడు మీరు ఇవ్వాలి కదా, మీరైతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు కదా జవాబు పత్రాలు మిస్ అయినా, మీరు ఎవరిపైన ఇచ్చారా? లేదు, అలాంటిది ఏం లేదు। అంటే జవాబుపత్రాల్లో ఒక బ్యాగ్ అనేటువంటిది మిస్ అయింది అనేటువంటి వాళ్ళకి తెలుసుకొని స్వయంగా పోలీస్ స్టేషన్లో వాళ్ళు స్వయంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అనేటువంటిది సిఏ గారు చెప్పడం జరిగింది। 1063లోనే 9 మంది జవాబు వీళ్ళు రాశారా సార్? ప్రైవేట్ వాళ్ళందరికీ, అంటే ప్రైవేటా వీళ్ళు సప్లిమెంటరీ? సప్లిమెంటరీ, అంటే ప్రైవేట్ అంటే సప్లిమెంటరీ, ఒకసారి ఫెయిల్ అయిన వాళ్ళని ప్రైవేట్ అంటాం, వాళ్ళని సప్లిమెంటరీ అంటుంటాం। ఆ సప్లిమెంటరీ క్యాండిడేట్లు 11 మెంబర్ అలర్ట్ అయితే 9 మంది రాశారు, ఇద్దరు అబ్సెంట్ ఉన్నారు। బండల్ సెపరేట్ ఉండే, బండల్ ఎప్పుడు సెపరేట్ ఉంటుంది, రెగ్యులర్ వేరే ఉంటుంది, సప్లిమెంటరీ వేరే ఉంటుంది। రెగ్యులర్ అయితే కాదు కదా సార్? రెగ్యులర్ అయితే కాదు। ఏం సార్ ఇప్పుడు ఈ 9 మంది భవిష్యత్ ఏంటిది, ఏం చేస్తారు? 9 మంది భవిష్యత్ అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం అది సార్। థ్యాంక్ యూ, ఇది ఎంఈఓ వర్షన్। కాకపోతే ఈ 9 మంది భవిష్యత్ మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది, ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనబడుతుంది। వీళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి। కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు నుండి।